हेलो यूट्यूब व्यूवर्स वेलकम टू वीरेश प्रोफाइल व्लॉग्स प्रेजेंट इक कर्नूल जिला यमगूर मंडल में शिवनगर फेमस अगर शमुख होटल में उन्म जस्ट वाली विजिट దాంట్లో ఇప్పుడు ఏమి నిమ్ముతున్నారు పోసి నూనె నిమ్ముతున్నాము ఓకే మసాలా వేస్తున్నారు ఇప్పుడు అది పొడింది కదా అది ఇంతకీ ఏంది ఏం పొడి అది గుడ్డు పొడి కారం ఉప్పు మసాలా ఓకే అంతే అంతేనా ఇప్పుడు వంకాయ ఉంది కదా డీప్ ఇది ఆయిల్ లో డీప్ ఫ్రై చేశారు కదా ఎంత సేపు చేశారు ఆయిల్ లో డీప్ ఫ్రై 10 నిమిషాలు 10 నిమిషాలు ఓకే గుడ్డు దా ఎగ్గుబొడి ఎగ్గుబొడి ఉంది చేస్తారు మీరు చేస్తాము ఓకే మళ్ళీ ఎగ్గుబొడి చేయ ఇంకా చేయలేదండి ఒక హాఫ్ అన్ అవరా ఇప్పుడు ఇయాల వంకాయ గుండు మీకు ఓకే మీరు చేసిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు ఏమీ వద్దు మీరు చేసిన తర్వాత మాకు ఇవ్వండి ఇది ఆలుగడ్డ ఆలుగడ్డ కొంచెం చేస్తారా ఓకే ఓకే రైట్ ఇప్పుడు ఈ వంకాయల పొడి నింపుతున్నారు కదా అది ఎంత కేజీ కావాలి మీకు పొడి నింపేకి 10 నిమిషాలు ఇదే 50 గ్రాములు 50 గ్రాములు అదే ఏమి మిక్స్ చేస్తారు దాంట్లో బుట్టిత్రాలు పప్పులు కారం అంటే ఇప్పుడు ఎన్ని గ్రాములు మిక్స్ చేస్తారు బుడ్ల పొడి గాని తర్వాత ఇవి చెప్తున్నారు కదా మీరు 50 గ్రాములు 50 గ్రాములు ఓకే హాఫ్ కేజీ వంకాయ प्लेट पड़ी तो बज्जी वंकाय ओके राइट ओके लगे मैं वस्तारा अटे शन यूज शन शन పిండి చేసుకొని గ్రైండర్ చేసుకొని స్వయంగా మేమే తయారు చేసి చేస్తాం షాప్ లో చేసుకుంటారా లేకపోతే మనమే సెపరేట్ శనగలు తీసుకొని గ్రైండర్ చేసుకొని మిషన్ ఇచ్చుకొని మా తర్వాత మా సొంతంగా తయారు చేసుకొని చేస్తాం సొంత తయారు చేసుకునేస్తాం ఒకసారి చూపిస్తారా బండి అంటే పచ్చి పెట్టి కలిపి పిండి వచ్చేసి వాము సోడా పొడి ఉప్పు ఇది బోండస్ అంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా బండి లేక కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది మనకట అట్లా ఏముంది मन మనకి బడ్జెట్ ఏది కావాలో అదే వస్తుంది అంటే ఇప్పుడు చాలా ఎందుకు ఆయిల్ రేట్ చాలా పెరిగింది కదా అది అట్లా ఏం లేదు అందుకోసమే క్వాలిటీ ఉంటుంది రేట్ కూడా అట్లా క్వాలిటీ అంటే చెప్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఆయిల్ రేట్ చాలా పెరిగింది అందుకోసమే 10 రూపాయలు మార్చేసాను బడ్జెట్ ఎక్కువ కూడా 12 రూపాయలు ఇస్తాం కలికి 20 రూపాయలు ఇస్తాం ఒక బడ్జెట్ ఇస్తాం ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు ప్రజెంట్కి బడ్జెట్ అయినాయి ఇప్పుడు ఎగ్ బోండ అవుతుంది ఇంకో 5 నిమిషాలు ఉంటే 100 బోండ కూడా అవుతున్నాయి ఒకసారి వంకాయ పొడి తీస్తారా
నెక్స్ట్ వడాలు కూడా అవుతున్నాయి. ఒక 15 నిమిషాలు ఉంటే వడాలు అయితే అలసందవాడలు చాలా ఫేమస్. అలసందవాడలు అంటే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వడల రకం ఉంటాయి కదా, మనం మంచి వాడుతున్నాం, క్వాలిటీ వడలు వాడుతున్నారు అనమాట. అంటే వడలు ఎక్కువ ప్లేటు 14 ఓకే. మీరు ఇక్కడ భజన ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు? చాలా సంవత్సరాలు భజన షాప్ ఓటే భజన ఏంటండి ఒకసారి క్లోజ్ చేసుకోండి. ఎగ్ బోండా అంటే మీరు చెప్తున్నారు కదా ఎన్ని సార్లు అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఒకటి ఇక్కడే ఉంటున్నారా? 10 సంవత్సరాలు ఇక్కడే లోకలా? చూడండి ఎగ్ బోండా, హాట్ హాట్ ఎగ్ బోండా. ఓకే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎగ్ బోండా. ఓ కాల్తుంది చాలా హాట్. సూపర్ అండి, నేను చాలా చోట్ల తిన్నాను కానీ బట్ ఈ టేస్ట్ అయితే ఎక్కడ రాలేదు. ఎక్సలెంట్, మార్వలస్.